సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 27న ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షులు తూమ్కుంట నర్సారెడ్డి తెలిపారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఉంటే రాష్ట్రంలో ఇంకే విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. 1200 కట్టినాం, 5000 ఇస్తాను. ఇప్పటికి ఐదుగురు కూడా ఇయ్యలేదు. ఇయ్యాలి 5000 మందికి నువ్వు ఇస్తానన్న దాని గురించే మేము రేపు ఒకరోజు నిరాహార దీక్ష పెట్టుకున్నాం. అంటే ఇటువంటి సమస్యలు అన్నీ కూడా మున్సిపల్ పరిధిలే. అదేవిధంగా ఇంకొకటి మీరు అందరికి తెలుసు, మనం ఆయన రెండోసారి గెలవగానే గజ్వేల్ మున్సిపాలిటీ పట్టణంలో సర్వే చేయించాడు. 57 ఏళ్ళ నిండిన వాళ్ళందరికి కూడా పెన్షన్ ఇస్తారు. మరి ఇప్పటికి కూడా సంవత్సరం అయిపోయింది, ఎవరికి కూడా కొత్త పెన్షన్స్ రాలే, కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. అదేవిధంగా పట్టాలు రద్దు చేసిర్రు, వీళ్ళకి ఎవరికి కూడా ఇల్లు. ఇంకోటి మొన్న ఇవన్నీ డిస్మెంటల్ చేసిరు కదా మన పిడిచెట్ రోడ్కు, మీరు అందరు చూస్తారు ఎక్కడ డిస్మెంటల్ చేసినా సీఎం గారు అనుకుంటే వాళ్ళకి నష్టపరిహారం ఏదో విధంగా ఇవ్వచ్చు, వాళ్ళకు జాగ ఇవ్వచ్చు, లేకపోతే 10 గజాలు పోతే 5 గజాల పైసలన్నా కట్టివచ్చు. అటువంటిది కూడా మన గజ్వేల్ పట్టణంలో చేయలేదు. మరి ఎందుకు చేయలేదు? ఇక్కడ ఉండే స్థానిక నాయకులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోలేదా? లేకపోతే ముఖ్యమంత్రి ఇప్పుడు మనం చూసినాం, ఆయన ఒక ఆయన మంగళైన స్టే తీసుకొచ్చినా ఆయన దాని మీద ఇప్పటికీ యాక్షన్ తీసుకోలేదు. మేము కూడా మంగళైనకు సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే రోడ్ ఎలాబరేట్ అయితే అందరికి మంచిదనే ఆలోచనతో ఆయన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని మా డిమాండ్. అక్కడ బీద కొమటలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మేము అప్పుడు ఆ పార్టీలు ఉన్నప్పుడు పోయినప్పుడు సార్ మాకు దీని గురించి నష్టపరిహారం ఏ విధంగానైనా ఎక్కడి నుంచి అన్నా చేయాలని వాళ్ళ కోరికుంటే ఆ నష్టపరిహారం ఇవ్వాలని కూడా మా కోరిక.